అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అద్దేపల్లి సుచిత్రాదేవి గారు రచించిన మరబొమ్మలు. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, ఇకపై ఒంటరిగా ఈ పల్లెటూరులో ఏముంటావు? మాతో సిటీకి వచ్చేయమ్మా నువ్వు కూడా, తల్లితో అన్నాడు సూర్యం తండ్రి కర్మకాండలన్నీ ముగిశాక. అవునత్తయ్యా, ఇన్ని రోజులంటే మేమెంత పిలిచినా మామయ్య గారు ఈ గ్రామంలోనే ఉండాలని పట్టుబట్టి మా దగ్గరికి రానే లేదు. ఇప్పుడు మామయ్య గారు లేరు, మీరు ఒంటరిగా ఉండే కన్నా మాతో సిటీ వస్తే నలుగురిలో కలిసి మీకు కాస్త మార్పుగా ఉంటుంది అని మారాన్ చేయడంతో కామేశ్వరమ్మకి సరే అనక తప్పలేదు. పల్లెలోని ఇంటికి తాళం పెట్టి ఊరంతా పేరు పేరున అప్పగింతలు చెప్తూ ఉంటే పద్మ ఆశ్చర్యపోతూనే నవ్వుతూ అడిగింది, అబ్బా, మీకు ఈ ఊర్లో అంతా కావలసిన వారిలాగే ఉన్నారే. అతయ్య బాప్రే, ఎంతమందికి చెప్తున్నారు, మరెంతమందిని పలకరిస్తున్నారు? నిజమేనమ్మా, ఊరంతా కావలసిన వారే. ఇప్పటి అనుబంధమా ఈ ఊరితో? దాదాపు 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉండిందాన్ని. అంతటి అనుబంధాన్ని వదులుకొని వెళుతున్నాను అన్న బాధతోనే కొడుకు దగ్గరుండి తనను పట్నం తీసుకెళ్తున్నాడు అన్న ఆనందంతో అన్నది కామేశ్వరమ్మ. నగరంలో సూర్యమేదో వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. పద్మ కూడా పెద్ద చదువులు చదివింది కావడం వలన ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఉద్యోగం చేస్తూ మంచి జీతమే తెచ్చుకుంటుంది. 3 బెడ్రూమ్స్ గల అన్ని ఆధునిక వసతులు ఉన్న ఫ్లాట్ కొనుక్కున్నారు. ఒక పడక గది తమకి, పిల్లలకు ఓ గది ఉండగా కామేశ్వరమ్మకి ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు. ఆమెకి ఏ లోటు జరగడం లేదు. ఆమె నోరు తెరిచి ఏదైనా అడగాలే కానీ లేదు అనేవారే లేరు ఆ ఇంట్లో. ఎంతో గౌరవంగా ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నారు. ఆమె ఎప్పుడూ దేనికి ఎదురు చూడాల్సిన అవసరం రాదు. అన్నీ టైం ప్రకారం ఆటోమేటిక్గా అమిరిపోతున్నాయి. అయితే అదే ఆమెకు రాను రాను సమస్య అయిపోయింది. ఏదో వెలితి. ఆ ఇంట్లో అందరూ అన్నింటికీ పరుగులు పెడుతూ ఉంటే కామేశ్వరమ్మకి మాత్రం కాలం స్తంభించిపోతున్నట్లు అవసాగింది. రాను రాను మిక్సీ, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, వాక్యూమ్ క్లీనర్ల దగ్గర నుంచి ఓవెన్, రోటింగ్ మిషన్, అలా అన్ని పనులకి మిషన్లున్నాయి పద్మకి. అన్ని వసతులు సౌకర్యాలు ఉన్నా రాత్రి పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడు కోడలు ఖాళీగా ఓ అరగంట సేపు కూర్చొని ఉండగా గమనించలేదు కామేశ్వరమ్మ. ఇక కొడుకైతే ఉదయం, రాత్రి భోజనాల బల్ల దగ్గర తప్ప ఆమెకు కనిపించడమే అరుదు. ఆఖరికి వాళ్ళింటి పని మనిషి కూడా హడావిడే. ఏ పూటైనా దాంతోనైనా కాసేపు మాట్లాడదాము అంటే అది ఇల్లు తుడుస్తూనో, బట్టలు ఆరేస్తూనో, పని చేసుకుంటూనో మాట్లాడుతుంది. కానీ 5 నిమిషాలు ఊరికే నిల్చోదు. మరి ఏమిటే, అలా ఎవరో తరుముకొస్తున్నట్లు పనిచేసుకెళ్తావు, కాసేపు నిల్చోరాదు అంటే, తరుముకునే వస్తారమ్మా, 5 నిమిషాలు లేటైనా 5-6 ఏళ్లలో పనిచేసుకునేదాన్ని. ఒక్క ఇంట్లో కూర్చొని మాటలు పెట్టుకుంటే నాకెట్టా కుదురుద్దమ్మా అంటుంది. ఇక ఇరుగు పొరుగు అని వీళ్ళెళ్ళడం, వాళ్ళెవరన్నా రావడమో చూడలేదు కామేశ్వరమ్మ. అసలు మెయిన్ డోరు ఎప్పుడు మూసే ఉంచాలిట. ఓసారి ఎప్పుడు సింహద్వారం అలా మూసి ఉంచడం మంచిది కాదని ఓ శుక్రవారం సాయంత్రం దీపాల వేళని తలుపు బార్లా తీసి ఉంచింది ఆమె. సాయంత్రం పద్మ ఇంటికి రావడం, తలుపులు తెరిచి ఉండడం చూసి గాబరాగా ఇంట్లోకి వచ్చి హాల్లో అత్తగారు నిమ్మళంగా కూర్చుని ఉండడం చూసి నిశ్చింతగా నిట్టూర్చి, హడలు చచ్చానత్తయ్యా, మనింటి తలుపులు ఇలా తీసి ఉన్నాయేమిటా అని అంటూ వెంటనే తలుపు గడియ పెట్టేసింది. నేనే తీశానమ్మాయ్, అసురు సంధ్య వేళ కదా అని దీపాల వేళ అలా తలుపులు మూసి ఉంటే లక్ష్మీదేవి ఎలా వస్తుంది? ఈ మాయదారి సిటీలో తలుపులు తీసి పెడితే లక్ష్మి రావడమేమో కానీ ఏ దొంగ విధవో వచ్చి సర్వం దోచుకుపోగలడు. అసలు మీరైనా డోర్ హోల్లో నుంచి చూసే తలుపు తీయండి ఏ మధ్యాహ్నం వేళైనా అన్నది పద్మ. బాధ అనిపించాయి కాస్త ఆ మాటలు కామేశ్వరమ్మకు. ఏమోనమ్మా, పల్లెటూరు వాళ్ళం కదా, ఇవన్నీ మాకేం తెలుసు అని
చిన్నబుచ్చుకుంది. అలా అని పద్మ సూర్యాలకి ఎవరూ స్నేహితులేరని కాదు, ఏమిటో అంతా ఫోన్లలోనే మాట్లాడుకోవడం, ఎవరైనా ఇంటికి వచ్చినా 30 భాగం ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు, అదే ఫ్యాషన్ అట. కామేశ్వరమ్మకి ఏమీ అర్థం కాక తన గదిలోకి వెళ్ళిపోయేది. ఇక ఇంతకు ముందు ఎప్పుడో 1-2 ఏళ్లకో వచ్చి 1-2 రోజులు ఉండిపోయే పింకీ, సన్నీ ఇప్పుడు నానమ్మా నానమ్మా అని ముద్దుగా పిలుస్తూ ఆమెకెంతో దగ్గరయ్యారు. ఇకపై తాను వాళ్లతోనే ఉండిపోతుంది కదా అని రోజు వాళ్ళు అడిగినప్పుడు చెప్పేందుకని ఊరు నుంచి వచ్చేటప్పుడు బోల్డన్ని కథలు ఆలోచించి పెట్టుకుంది కామేశ్వరమ్మ. కానీ అవన్నీ వినేందుకు పిల్లలకి సమయమేది? వాళ్ల స్కూలు ఇంటి నుంచి దూరమట. పొద్దున్నే లేచి స్నానమది కానిచ్చి యూనిఫారం వేసుకొని టిఫిన్ తినేసరికి స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. సాయంత్రం స్కూల్లోనే టెన్నిస్ కోచింగ్ కానిచ్చుకొని ఇల్లు చేరేసరికి 6 అవుతుంది. తర్వాత ట్యూషన్, హోంవర్క్లు, ఆ తర్వాత టీవీ ముందు కూర్చొని అన్నం తింటారు, అలాగే నిద్రపోతారు. శని ఆదివారాలు కూడా వాళ్ళకి తీరికుండదు. అప్పుడు స్విమ్మింగ్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసులు కని వెళతారు. వెన్నెల్లో 6 బయట మంచాలపై పడుకుని కథలు చెప్పించుకోవడం, చుక్కలతో ఆడుకోవడం, తోటలు ఏరుల వెంట స్వేచ్ఛగా తిరగడం ఆ పిల్లలకి తెలియదు. పండుగలు తిరునాళ్ళు తెలియవు. పండగంటే హాలిడే అని కొత్త దుస్తులు వేసుకొని స్వీట్స్ తినడమే తెలుసు, కానీ వినాయక చవితికి శ్రీరామనవమికి తేడా తెలియదు. భోగి మంటలు, ఉగాది పచ్చళ్ళు తెలియవు. ఆ యాంత్రిక జీవితంలో పొద్దున్న లేచింది మొదలు. కీ ఇచ్చిన బొమ్మల్లా కాలంతో పరుగులు పెట్టడమే వాళ్ళకి తెలిసింది. అదే నా బాల్యం అంటే రేపు వాళ్ళు పెద్దయ్యాక మా బంగారు బాల్యంలో అని చెప్పుకునేందుకు వారికేం అనుభూతులుంటాయి? మా చిన్నతనాన ఫలానా కార్టూన్ చూశాము, ఫలానా వీడియో గేమ్ ఆడాము అని చెప్పుకోవాల్సిందే కానీ ప్రకృతి ఒడి గురించి వారికేం తెలుస్తుంది? వారికి తెలిసిందల్లా బుక్స్, టీవీ, వీడియో గేమ్స్, కంప్యూటర్స్, వాటి ప్రభావం సన్నీకప్పుడే కళ్ళజోడు. కామేశ్వరమ్మకి మొత్తం మీద అదంతా తానేదో పెద్ద గందరగోళ లోకంలోకి వచ్చి పడ్డట్లయింది. ఆ మరబొమ్మల్లో తాను ఓ మరబొమ్మలా ఇమ్మడలేకపోయింది. ఓ రోజు కొడుకుతో చెప్పింది తనను మళ్ళీ గ్రామానికే పంపేయమని. అదేమిటమ్మా, నేనేమన్నా లోటు చేశానా? బాధపడ్డాడు సూర్యం. అదేం లేదురా అబ్బాయి, నాకెందుకో ఈ నగరపు గాలి సరిపడ్డం లేదంతే అని నచ్చ చెప్పింది కోడలికి కూడా. తల్లి మరీ మరీ చెప్పడంతో ఇక సరేనని తానే వచ్చి పల్లెలో వదిలి వెళ్ళాడు సూర్యం కామేశ్వరమ్మని. గ్రామంలో పేరు పేరున తనకి తెలిసిన అందరితో నోరారా మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఒడ్డున పడ్డ చేపకి తిరిగి నీళ్లలోకి వచ్చినంత హాయిగా అనిపించింది. ప్రాణానికి ఏదో స్వేచ్ఛ దొరికినట్లయింది. ఇక్కడి నగరంలో అలవాటు పడిన నీకు ఇకపై ఆ పల్లెటూళ్ళలో తోచదమ్మా, మళ్ళీ నువ్వే వస్తానంటావు చూడు. తనను పల్లెకి తీసుకొచ్చే ముందు కూడా సూర్యమన్న మాటలు గుర్తొచ్చి తమ పల్లె పైరగాలి చల్లగా తాకుతూ ఉంటే మెల్లగా నవ్వుకుందామే. ఇంతటితో మరబొమ్మలు అనే కథ పూర్తయిందండి. ఇప్పుడు మనం అద్దేపల్లి సుచిత్రాదేవి గారు రచించిన ఇంకో చరిత్ర అనే మరొక చక్కటి కథను విందామండి. కాలింగ్ బెల్ సంగీతబద్ధంగా మోగింది. చేజ్ నవలలో పూర్తిగా లీనమైపోయి ఉన్న శిరీష పేజీ నంబరు గుర్తుంచుకొని పుస్తకం మూసేసి లేచింది. యథాలాపంగా వెళ్ళి తలుపు తీసిన శిరీష గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూసి కళా నిజమా అన్నట్లు బొమ్మలా నిలిచుండిపోయింది. ఆమెను చూసి అతను పలకరింపుగా మృదువుగా నవ్వాడు. బావున్నావా సిరీ అడిగాడు. ఆ స్వరంతో తెప్పరిల్లిన శిరీష చప్పున కళ్ళు వాల్చేసుకుంది. ఎలా అడగగలుగుతున్నాడా మాట? మౌనంగా వెనక్కి తిరిగింది. చొరవగా వెనకే వచ్చిన అతను తనే సోఫాలో కూర్చున్నాడు ఆమె చెప్పకపోయినా. అతని కళ్ళు ఆమెని ఆపాదమస్తకము పరిశీలిస్తున్నాయి. ఆ చూపులో ఆరాధన ఉంది, ఆత్మీయత ఉంది, ఇంకా అంతకన్నా చెప్పలేని మధుర భావన ఉంది. శిరీష మనసు ఇవన్నీ గమనించే స్థితిలో లేదు. ఎందుకొచ్చినట్లు ఇప్పుడు గౌతమ్? ఏమీ జరగనట్లు ఎంత మామూలుగా ప్రవర్తిస్తున్నాడు? అతన్ని కసితీరా తిట్టాలని, మెడపట్టి గంటాలనే ఉంది ఉడికిపోతున్న మనసుకు. కానీ మనసు చేసే సూచనలు గమనించలేనట్లు స్తంభించిపోయింది మెదడు. అలానే అచేతనంగా ఉండిపోయింది.
డాక్టర్ గారిని చూసేందుకు వచ్చాను. మీరిక్కడే ఉన్నారని తెలిసి నిన్ను చూడాలి అనిపించి ఎదుటివారిని మంత్రముగ్ధుల్ని చేసేలా కబుర్లు చెప్పగల అతను మాటల కోసం వెతుక్కుంటూ ఆగిపోయాడు. ఆమె అసలు విన్నదో లేదో తలెత్తి కూడా చూడలేదు. నిమిషాలు శబ్దంలో కరిగిపోతున్నాయి. ఆ మౌనం అసహనంగా తోచింది గౌతమ్కి. మంచినీరు ఇస్తావా శిరీషా అడిగాడు. ఆమె లోపలికెళ్ళింది. ఇల్లంతా ఎక్కడి వస్తువులు అక్కడ చక్కని ఫర్నిచర్తో నీట్గా సర్ది ఉంది. మంచి అభిరుచిని తెలియజేస్తూ అక్కడక్కడ గోడలకి ఉన్న పెయింటింగ్స్ చూస్తున్న అతని కళ్ళు ఒకే చోట ఆగిపోయాయి. అక్కడ శిరీష రవీంద్రల పెళ్లి ఫోటో ఉంది. అందులో శిరీష పెదవులు నవ్వుతున్నట్లు ఉన్నా కళ్ళు ఉదాసీనంగా ఉన్నాయి. అతను మాత్రం నిర్మలంగా నవ్వుతున్నాడు. ఆ ఫోటోలో శిరీష పక్కనుండాల్సిన తను మనసులో రేగే అలజడిని అదుపులో పెట్టుకుంటూ టేబుల్ మీదున్న సండే అందుకున్నాడు. ఆ పేజీలు తిరగేస్తూ ఉండగా శిరీష చల్లని నీళ్లు తెచ్చింది. ఆమె వంక చూడకుండా గ్లాస్ అందుకొని అందులో ఒక్క చుక్క కూడా మిగల్చకుండా అన్నీ తాగేశాడు. అబ్బా, మరీ దాహంతో గొంతు ఎండుకుపోతున్నట్లు ఎప్పుడు నీళ్ళిచ్చినా గ్లాసులో ఒక్క చుక్క కూడా మిగల్చక ఇంకా గ్లాస్ కూడా ఎక్కడ మింగేస్తావో అన్నట్లు తాగుతావేంటి? ఎగతాళిగా అడిగింది శిరీష. మరి నీ చేతో ఇచ్చిన నీళ్లు అమృతం కదా, అమృతాన్ని కొద్దిగా కూడా మిగల్చకూడదు చిలిపిగా నవ్వాడు గౌతమ్. అవునులే, ఎదురుగా ఉంటే అమృతము దేవత అంటూ పొగడతలు, కనుమరుగైతే అసలు గుర్తుండను అవునా? మై గాడ్, నిన్ను మర్చిపోవడమా? నువ్వు నా ఊపిరిలో, ఊహల్లో, కనుల్లో, కలల్లో. స్టాప్, ఇప్పుడు నీకు ఇక ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదుగా మధ్యలో ఆపడిగింది శిరీష. లేదు. ఏ రైట్, ఈ నాలుగు గోడల మధ్య ఎందుకు? చక్కగా డాబా మీదకెళదాం. పొద్దున్న అమ్మ చేసిన స్వీట్స్ తింటూ నీ కవిత్వం వింటాను. మెట్ల వైపు దారితీసింది శిరీష. అవును, నువ్వు కాలేజీ నుంచి ముందుగానే వచ్చేసావే, లాస్ట్ వన్ డుమానా? ఆమెని అనుసరిస్తూ అడిగాడు. డుమ్మానే, ఆ బుర్రుమీసాల హిస్టరీ మాస్టర్ క్లాస్ అంటే భయం బాబు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి దడదళ్ళాడించేస్తాడు. అలా అని క్లాసు లగ్గొడితే రేపెవరికి నష్టం? దేశానికి నష్టం లేదులే, తేలిగ్గా అనేసింది. ఆహా, పెద్ద దేశభక్తురాలు బయలుదేరిందండి. అన్నీ దేశానికి లాభమా నష్టమా అని చూసే చేస్తుంది, వెక్కిరింతగా అన్నాడు. అవునట, ఈ మధ్య ఈ దేశభక్తురాలు ఓ మాటకారి అబ్బాయి గారి భక్తిలో పడిపోయిందిట. ఎవరి రసాభాసగాడు? అమాయకంగా అడిగాడు గౌతమ్. ఛ, రసాభాస కాదు, రసవత్తరం అనాలి. ఏ రసమట? నిమ్మరసమట, ఫక్కున నవ్వింది శిరీష. మరికనే ప్రేమ పైత్యానికి అది చక్కగా పనిచేస్తుంది. తను పెద్దగా నవ్వేశాడు గౌతమ్. గతంలోని జ్ఞాపకాలతో మనసు ఊగిసలాడుతూ ఉంటే అతని చేతుల్లో నుంచి ఖాళీ గ్లాస్ అందుకుంది శిరీష. ఆమె ఏమన్నా మాట్లాడుతుందేమోనని కొద్దిసేపు ఎదురు చూశాడు గౌతమ్. అయితే ఆమె పెదవి విప్పలేదు. ఆ తిరస్కారం ఊహించినది కాకపోయినా అతని మనసు విలవిల్లాడింది. వెళుతున్నాను, లేచి నిల్చున్నాడు. హృదయాకాశంలో కమ్ముకున్న భావాల మేఘాలతో వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళు అతని కంట పడకుండా తల అటు తిప్పుకుంది శిరీష. గుమ్మం దాకా వెళ్ళిన గౌతమ్ వెనక్కి తిరిగన్నాడు. సిరి, నువ్వు ఈరోజు నాతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. అలా మాట్లాడలేదే అని నీతో దెబ్బలాడే అర్హత, పలికే తీరాలని ఆశించే అధికారము రెండూ పోగొట్టుకున్నానని నాకు తెలుసు. అసలు నేనలా ఎందుకు చేశానని నన్ను నిలదీసి అడిగినా, నిందించినా, అవమానించినా నాకింత బాధ కలిగేది కాదు. కానీ అసలు నాతో మాట్లాడమే, నా వంక చూడడమే నీకు అసహ్యం అన్నట్లుంది. అలాంటప్పుడు ఇంకా నీ ఎదుట ఉండడం భావ్యం కాదు. వస్తాను, నీకింత సమీపంగా వచ్చి నిన్ను చూడకుండా ఉండలేకొచ్చాను. నేనిలా రావడం నీకు మనస్తాపం కలిగిస్తే మన్నించు. అతను వెళ్ళిపోయాడు. కానీ ఒక్క క్షణం వెనుదిరిగి చూసి ఉంటే ఆమె కన్నీరు అతని మండే మనసును చల్లబరిచుండేదేమో. ఆ మర్నాడు పొద్దున రవీంద్ర ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అంకుల్ ఏం చేస్తున్నారో, నిన్నంతా వెళ్ళనే లేదు, ఎదురింటి వైపు నడిచింది శిరీష. డాక్టర్ గారు ఒక్కరు వాలు కుర్చీలో కూర్చొని చదరంగంలో పావులు సర్దుతున్నారు. గుడ్ మార్నింగ్ అంకుల్ అన్న తీయని స్వరానికి
తలెత్తి చూసి చిన్నగా నవ్వారు. రామ్మ, రవీంద్ర ఆఫీస్కి వెళ్ళాడా? ఆదరంగా ఆహ్వానించారు. హా, ఇప్పుడే. మీరేంటి, ఒక్కరే ఆడుకుంటున్నారా? ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగింది. నువ్వు వచ్చేసావుగా. అదేమిటంకుల్, పరాగ్గా ఉన్నట్లున్నారు, అన్నిటి స్థానాలు మార్చేశారు, పావులను సవరిస్తూ అన్నది శిరీష. దానికి నవ్వుతూ ఆయనేదో అనబోయేంతలో టెలిఫోన్ మోగింది. లేచి వెళ్ళి రిసీవర్ అందుకున్నారు. హలో. అవతల ఎవరు ఏం మాట్లాడారో కానీ డాక్టర్ గారి ముఖం అదోలా మారిపోయింది. నో డాక్టర్, నా వల్ల కాదు. నేనిక డాక్టర్గా హాస్పిటల్లో అడుగుపెట్టేది లేదని ఎన్నోసార్లు చెప్పాను. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతారు? మీరే చూసుకోండి. శిరీష కుతూహలంగా వింటుంది. అవతల ఏమన్నారో? ఆయన ఈసారి కొంచెం కటువుగా చెప్పారు. ఎంత క్రిటికల్ అయినా సరే నేను రాలేను, దయచేసి నన్ను పిలవద్దు. చప్పున ఫోన్ పెట్టేశారు. ఆయనలో ఏదో సంఘర్షణ వచ్చి వాలు కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. కొద్దిసేపు మౌనం తర్వాత, అంకుల్, మెల్లగా పిలిచింది శిరీష. ఆయన కళ్ళు తెరిచారు. బలవంతాన మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ నవ్వబోయారు. శిరీష కొన్ని క్షణాలు తటపటాయించినా అడగకుండా ఉండలేకపోయింది. అంకుల్, ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ మీరు, హాస్పిటల్కి ఎందుకెళ్లరు? పేషెంట్లను ఎందుకు చూడరు? ఎన్నోసార్లు అడగాలనుకున్నాను. నన్ను మీ అమ్మాయి లాంటి దాన్ని అంటారు కదా, నాకు కూడా చెప్పకూడదా? శిరీష వంకోసారి చూసి ఆయన మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. తర్వాత చెప్పసాగారు. నిజమేనమ్మా, ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ నేను, మంచి డాక్టర్గా పేరు పొందాను. అయితే ఆ పేరు వల్ల నా డయాగ్నోసిస్ మీద నమ్మకంతో గౌతమ్ మరే డాక్టర్ దగ్గరికి వెళ్ళక తను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాడు. నా పొరపాటు వలన ఒక ప్రేమ జంట విడిపోయింది. మనిషిగా అంతకన్నా పాపం ఏం చేయాలి? డాక్టర్గా వృత్తికి అంతకన్నా ద్రోహం ఏం చేయాలి? శిరీషకి ఏం అర్థం కాలేదు. అంకుల్, ఏమిటి మీరనేది? అవునమ్మా, ఒకరోజు నా దగ్గరికి ఒకే పేర్లు కల ఇద్దరు పేషెంట్లు వచ్చారు. ఇద్దరికీ ఒకే టెస్టులు జరిగి ఉన్నాయి. రిజల్ట్స్ మారిపోయాయి. సామాన్యంగా అలాంటి పొరపాటు జరగదు, కానీ జరిగింది. ఏదో చిన్న అనుమానంతో నా దగ్గరకు వచ్చిన గౌతమ్కి బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. అసలు వ్యాధి ప్రారంభ దశలో ఉన్న అతనికి ఏవో మామూలుగా మందులు రాసిచ్చి పంపాను. ముఖం చూసే వ్యాధిని అంచనా వేయగలను అనుకునే నేనే పొరపాటు పడ్డాను. నేను క్యాన్సర్ అని చెప్పిన గౌతమ్ నా స్నేహితుడి బంధువుల అబ్బాయి. అతనికి అప్పటికి నెల రోజుల్లో పెళ్లి నిశ్చయమై ఉందిట. అది ఇరువైపులా పెద్దలు ఇష్టపడిన ప్రేమ వివాహమట. ఎందరి ప్రేమ కథలు పెళ్లి వరకు వస్తాయి. అయితే మరో 6 నెలల్లో ముగియబోయే తన జీవితంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి ఆమె జీవితాన్ని బలి తీసుకోలేక గౌతమ్ ఎవరికి ఏమీ చెప్పక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాట. ఇదెవరి కథ? శిరీష కళ్ళు పెద్దవి చేసుకుని వింటుంది. డాక్టర్ గారు చెబుతున్నారు. కానీ అసలు క్యాన్సర్ ఉన్న వ్యక్తి 1 నెల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. అతని కండిషన్ చూసి అనుమానం వచ్చి మళ్ళీ పరీక్షలు జరిపి చూస్తే అతనికి క్యాన్సర్. అప్పుడు నా పొరపాటు తెలిసింది. ఏం చేయాలి నేను? వెంటనే నా స్నేహితుణ్ణి కలుసుకుని గౌతమ్ గురించి అడిగాను. అతను అప్పటికే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని తెలిసింది. ప్రేమ ఫలించక జీవితంలో ఇలా ఒంటరిగా మిగిలిపోయిన నాకు ప్రేమించిన వారికి దూరమై బ్రతకడం ఎంత దుర్భరమో తెలుసు. అందుకే గౌతమ్ స్నేహితులందరినీ విచారించి అతని అడ్రస్ కనుక్కోగలిగాను. అతనితో నా పొరపాటు చెప్పి వెంటనే ఇంటికెళ్ళి జరిగిన విషయం చెప్పుకున్నాను. అతనెంతో సంతోషంగా వెళ్ళాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్ళైపోయింది. శుభలేఖల దాకా వచ్చిన పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆ అమ్మాయి తండ్రి గౌతమ్ కుటుంబాన్ని నానా విధాలా దూషించి తన డబ్బు పలుకుబడితో అదే ముహూర్తానికి కూతురికి వివాహం జరిపించేశారుట. నా వలనే కదూ ఇంత జరిగింది. ఆనాడే డాక్టర్గా నా వృత్తికి నేను తగనని నిర్ణయించుకున్నాను. నా హాస్పిటల్ అసిస్టెంట్లకు అప్పగించేశాను. తన కారణంగా నేను వృత్తికి దూరమయ్యానని, నా విజ్ఞానాన్ని వృధా చేస్తున్నానని గౌతమ్ బాధపడ్డాడు. నా తప్పును అతను తన మానవత్వంతో క్షమించాడు. కానీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. నిజానికి అతని ప్రేమను భగ్నం చేసిన కారణంగా నన్ను ద్వేషించి ఉన్నా నాకింత వేదన ఉండదేమో. చిత్రంగా అతను నాకు దగ్గరయ్యాడు.
నన్ను మళ్ళీ డాక్టర్గా చూడాలని అతని ఆశ, కోరిక. కానీ ఇక నేను వైద్యం చేయలేను. ఆయన కన్నుల్లో తడి శిరీష పిచ్చిగా చూసింది. ఆమె తన మనసులోని రూపానికి కన్నీటితోనే మాలలు వేసింది. అంకుల్, అయితే నిన్న వచ్చిన అతనేనా మీరు చెప్పే గౌతమ్? తడబడే స్వరంతో అడిగింది. ఆయన నుంచి వచ్చే జవాబుకై ఊపిరి బిగబట్టింది. అవునమ్మా, గౌతమ్ నాకు నచ్చ చెప్పాలని చూస్తాడు. కానీ ఆయన ఇంకా ఏదో చెబుతూనే ఉన్నారు. కానీ శిరీషకి వినిపించింది అవునమ్మా అన్న మాట మాత్రమే. ఇంతటితో ఇంకో చరిత్ర అనే కథ పూర్తయిందండి. మరి ఈ కథలు మీకు నచ్చాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథలను మనకు అందించిన అద్దేపల్లి సుచిత్రాదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.